తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోయినా నేను మంగళగిరి శాసన సభ్యుడిగా గెలవపోయినా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్న లక్ష్యంతో ఈ రోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తం జరుగుతుంది ఒకసారి మీరందరూ ఆలోచిస్తే స్వర్ణకారుల కోసం లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి స్వర్ణకారుల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ దాని తర్వాత మంగళగిరిలో ఎక్కడన్నా పెళ్లి జరిగితే ఆ కుటుంబానికి అండగా నిలబడదాని కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెళ్లి కానుకేస్తుంది ఇంకో పక్కన నిరుపేద కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలంటే స్వయం ఉపాధి కోసం తోపుడు బండ్లు కూడా మేము ఇస్తాం జరుగుతుంది ఇంకో పక్కన క్రిస్మస్ కానివ్వండి ఉగాది కానివ్వండి రంజాన్ అయినా కానివ్వండి అక్కడ ఉన్న పాస్టర్లు కానివ్వండి పురోహితులకి ఇమాముల మోజమ్ములు కూడా ఆయా పండుగలు కూడా పండుగలప్పుడు తెలుగుదేశం పార్టీ గౌరవంగా వాళ్ళకి పట్టలు పెడతాం జరుగుతుంది వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ట్రై సైకిల్స్ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా మొన్న ఎండాకాలంలో కూడా పెద్ద ఎత్తున తాగునీటి సమస్య ఉందని నేను తెలుసుకున్న తర్వాత మొత్తం మంగళగిరి తాడేపల్లిలో కూడా పెద్ద ఎత్తున తాగునీరు కూడా మేము సరఫరా చేస్తాం జరిగింది ఇంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకి మూడు పూట్ల భోజనం పెట్టకూడదన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్ని పీకేశాడు ఆ అన్న క్యాంటీన్నే మళ్ళీ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మంగళగిరిలో మేము ప్రారంభించాం అది కూడా ఈ నెలలో తాడేపల్లిలో కూడా మేము ప్రారంభించబోతున్నాం ఇంకో పక్కన శ్రీశక్తి అన్న కార్యక్రమం ద్వారా మంగళగిరిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ఆర్థికంగా వాళ్ళ సొంత కాలమైన నిలబడాల లక్ష్యంతో మొదటి బ్యాచ్ టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సు కూడా మేము ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఆదుకునే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది ఇంతేకాకుండా గత సంవత్సరం అక్టోబర్ అంటే పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి నేను పాదయాత్ర ద్వారా మొత్తం నియోజకవర్గం పర్యటించినప్పుడు గ్రామాలని మేము పర్యటించినప్పుడు ఆయా గ్రామాల్లో చించిన రోడ్డు సమస్యలున్నా తాగునీటి సమస్యలున్నా మనం మీరు చూస్తారు రత్నాల చెరువులో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఇమీడియట్ గా మేము తెలుసుకుని అక్కడ ఒక తాతయ్య నన్ను ఛాలెంజ్ చేశాడు ఏ రాజకీయ నాయకులు మీరు వస్తారు ఊకే మాటలు చెప్పి వెళ్తారంటే తాతయ్య నేను ఒక ఛాలెంజ్ పెట్టుకుని తాతయ్య వారం లోపల నేను రోడ్ వేస్తాను ఆ మాట మీ నోరు నుంచి రాకుండా నేను చేస్తానని ఛాలెంజ్ చేసి ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తా వారం కాదు కదా నాలుగు రోజులు తెలుగు యువత ఆధ్వర్యంలో రోడ్డు కూడా మేము వేస్తాం జరిగింది ఇంతేకాకుండా మేము ఇంకా ముందు ముందు ఇక్కడున్న యువత కూడా అది కూడా వస్తాం మంచి పాయింట్ రాజుగారు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్ కోవిడ్ సమయంలో కూడా మేము టెలిమెడిసిన్ ఏర్పాటు చేసి జూమ్ ద్వారా ఎవరైతే కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ అమెరికా నుంచి డాక్టర్లని పెట్టి వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ మందులు బ్లడ్ మీటర్ అవన్నీ కూడా మేము అందజేశాం పాపం దాని ద్వారా చాలా మంది మామూలు కూడా కోవిడ్ వచ్చింది అయినా కూడా కోవిడ్ని లెక్క చేయకుండా సేవ చేశాం మేము తెలుగుదేశం పార్టీ సైనికులం ఇంకో పక్కన ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతులు కూడా యువతి యువకులు కూడా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కూడా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం ఇంకో పక్కన చేనేతలు అంటే మంగళగిరి మంగళగిరి అంటే చేనేతలు వాళ్ళకి అండగా నిలబడేదానికి వాళ్ళు ఉత్పత్తి చేసే బట్టలు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో టాటాతో ఇప్పటికి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా రెండు మూడు మీటింగ్లు పెట్టుకుని మంగళగిరి చీరలు ప్రపంచానికి తీసుకెళ్లబోతున్నాం అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది అంతేకాకుండా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్లోకి ఏమన్నా నేను వెళ్ళినప్పుడు కూడా మా అవ్వ తాతలు పెద్దమ్మ చిన్నమ్మలు అందరూ కూడా ఒక బాధలు వాళ్ళు వ్యక్తం చేశారు మాకు ఇక్కడ మందులు అందుబాటులో ఉండట్లేదు బాగా ఖర్చు అవుతుందని చెప్తే అది నేను ఆలోచించి సంజీవని అనే కార్యక్రమం కింద దుగ్గిరాలకి పైలట్ కింద ఇప్పుడు ఆరోగ్య రథాన్ని ఈరోజు నేను ప్రారంభించబోతున్నాను వచ్చే వారం మంగళగిరి టౌన్లో మన ఆరోగ్య కేంద్రం ప్రారంభించబోతున్నాను ఈ నెలాఖరు లోపల తాడేపల్లి కూడా ఇంకొక ఆరోగ్య కేంద్రం ప్రారంభించబోతున్నాను ఈ రథము మరియు రెండు కేంద్రాల ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 50,000 కుటుంబాలకి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఇక్కడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం జరుగుతుంది అంటే మీరు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా మేము ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడ అధికారులు ఎమ్మెల్యే గారు ఎన్ని ఇబ్బందులు కలిగించినా అవి లెక్క చేయకుండా కేసులను భయపడకుండా మేము ఇలాంటి అద్భుతమైన సేవా కార్యక్రమాలు మీకు అందజేస్తున్నాం అదే గాని తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ఇంక ఎలాంటి కార్యక్రమాలు ఉంటే ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది మనం చూసాం ఉభయ గోదావరి జిల్లాలో మనకి వరద వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మనమే
దాదాపు 100,000 రూపాయలు విలువైన సామాగ్రి కొని వాళ్ళకి పంపిస్తాం కూడా జరిగింది మంగళగిరి నుంచి. ఇట్లా అడుగడుగున సేవా కార్యక్రమాలు మేము చేస్తూ వస్తాం. ఇంకా ముందు ముందు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. నా లక్ష్యం ఒకటే, పేదరికం లేని నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలి.